హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా యొక్క ఇన్స్ట్రక్చర్ మరియు భారత్ యొక్క స్ట్రక్చర్ చాలా తేడా ఉందని భారత యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా ఐదు సమస్యలు ఉన్నాయి అవి ఏంటో చెబుతాను సైప్రస్ మేస్త్రి యొక్క మరణం రిషబ్ పంత్ కు జరిగిన ప్రమాదం చూసుకుంటే భారత్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే రాంగ్ ట్రాక్టర్స్ మరియు రాంగ్ వెహికల్స్ డ్రైవర్స్ కొంతమంది రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటారు హైవేల విషయానికి వస్తే వేగం ప్రమాదంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇప్పుడు ట్రంక్ డ్రైవర్లు ఎవరైతే స్పీడ్గా వస్తారో వాళ్ళకి ఒక్కసారిగా ఆ బండిని కంట్రోల్ చేయాలంటే కుదరదు దీనికి అనగానేమి రోడ్ యాక్సిడెంట్ అని జరుగుతూ ఉంటాయి నిజానికి హైవే దగ్గర స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది అంటే ఎంత స్పీడ్ వెళ్ళాలి అనేది దీన్ని బట్టి ఎవరు తన స్పీడ్ని మెయింటైన్ చేయాలి ఇక్కడ ఎంతమంది డ్రైవర్ రాంగ్ లైన్ ఉపయోగిస్తున్నారు అయితే ఈ ప్రమాదంతో పెట్టుకోగలుగుతున్నారు కానీ మిగతా వాళ్ళు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు వేగం కూడా ఎక్కువ ఉండి ప్రతిసారి రాంగ్ లైన్ ఉపయోగించే వాళ్ళు రెండు సమస్యలు వస్తే గవర్నమెంట్ ఎన్ని రకాల ఎలివెంటర్ రోడ్డు పైన తయారు చేసింది దీని వలన మనం ప్రయాణించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా క్రాస్ లైన్ చేయకుండా ప్రయాణించాలి కాకపోతే ఈ రకమైతే ఉందో ఆ వేగం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రభుత్వాలు ఎన్నో రకాల భద్రతా చర్యలను చేపడుతూ అమలు చేస్తున్నప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు దీంతో ప్రమాదాలను మరణించే వారి సంఖ్య పెరుగుతుండటమే కాకుండా ప్రభుత్వాలపై ఆర్థిక భారం కూడా పడుతుంది వీటిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రణాళికను రూపొందించింది ఇందుకోసం జాతీయ భద్రతా బోర్డును ఏర్పాటు చేయనుంది ఇది రోడ్డు మోటార్ వాహనాలు పాటించాల్సిన ప్రమాణాలు మార్గదర్శకాలను రూపొందిస్తుంది ఈ విషయాన్ని ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ బరేలీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర రవాణా నౌకైన మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఎస్కే దాస్ వెల్లడించారు నేషనల్ హైవేస్ ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ను పోలిన సేఫ్టీ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు ఇందుకోసం పదకొండవ పంచవర్ష ప్రణాళికలో పదకొండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలను కేటాయించిందని చెప్పారు కొత్తగా ఏర్పాటు చేసే బోర్డు జాతీయ రహదారులు మోటార్ వాహనాల భద్రతా ప్రమాదాల సంఖ్య తగ్గింపు తదితర అంశాలపై సూచనలు సలహాలు ఇస్తుందని పేర్కొన్నారు దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి